సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మార్చి నెల 26 నుంచి మే 29 వరకు జరగనుంది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయి. అయితే ఐపీఎల్ 2022 సీజన్ ఫార్మెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడనుండగా వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. అలానే గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. ఈ ఫార్మెట్లో ప్రతి జట్టు తమ గ్రూప్లోని 4 జట్లతో 2 మ్యాచ్లు, మరో గ్రూప్లోని 1 జట్టుతో 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. అలాగే మరో గ్రూప్లోని మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ బిలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. తొలుత సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తుది జట్టు విషయానికొస్తే ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనుండగా మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్కు రానున్నాడు. అలాగే 4 స్థానంలో మార్క్రమ్ బ్యాటింగ్కు రానుండగా 5 స్థానంలో నికోలస్ పూరన్, 6 స్థానంలో అబ్దుల్ సమద్, 7 స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు రానున్నారు. ఇక హైదరాబాద్ బౌలింగ్ బాధ్యతలను ఈ సీజన్లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, షెఫర్డ్ మోయనున్నారు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటన్స్ తుది జట్టు విషయానికొస్తే ఓపెనర్గా శుభ్మాన్ గిల్, జేసన్ రాయ్ గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా మిడిల్ ఆర్డర్లో విజయ్ శంకర్, అభినవ్ సదరంగాని, హార్దిక్ పాండ్యా, మాథ్యూ వేడ్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. అలాగే బౌలింగ్ ఆల్రౌండర్లుగా లోయర్ ఆర్డర్లో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది. ఇక గుజరాత్ జట్టు బౌలింగ్ బాధ్యతలను సాయి కిషోర్, ఫెర్గ్యూసన్, మహ్మద్ షమి మోయనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.